ఏడవ తరగతి సామాన్య శాస్త్రంలోని ఆహారంలోని అంశాలు అను పాఠంలోని పీచు పదార్థాలు నీరు గురించి చర్చించుకుందాం. పీచు పదార్థాలు ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు, విటమిన్, ఖనిజ లవణాలతో పాటు కొన్ని ఇతర అంశాలు కూడా మన శరీరానికి ఎంతో అవసరం. వీటితో పీచు పదార్థాలు ఒకటి. ఇవి ఒక రకమైన కార్బోహైడ్రేట్స్. ఇవి మన శరీరంలో జీర్ణం కావు. మలబద్ధకం నివారించడానికి పీచు పదార్థాలున్న ఆహారం తినవలసిన అవసరం ఉంది. అయితే పీచు ఉండే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి పొట్టు తీయని గోధుమలు, తృణధాన్యాలు, పండ్లు, గుమ్మడి, చిక్కుడు, పాలకూర, అరటి, యాపిల్, బొప్పాయి మొదలగునవి పీచు కలిగిన ఆహార పదార్థాలు. నెక్స్ట్ నీరు. మన శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన అంశాల్లో నీరు ఒకటి. ప్రతిరోజు మనం తగినంత నీరు తాగాలి. పండ్లు, కూరగాయల నుండి కూడా మనకు నీరు లభిస్తుంది. మనం తగినంత నీటిని తాగితే జీర్ణనాళంలోని ఆహారం సులువుగా కదిలే అవకాశం ఉంది. మన శరీరంలో జరిగే ఇతర జీవక్రియలకు కూడా నీరు చాలా అవసరం. అందుకే తప్పనిసరిగా రోజు నీటిని తాగాలి. నెక్స్ట్ సంతులిత ఆహారం. మన ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు, విటమిన్స్, ఖనిజ లవణాలు కొన్ని అన్ని పోషకాలు తగిన పరిమాణంలో ఉంటే అటువంటి ఆహారాన్ని సంతులిత ఆహారము అంటారు. ఆహార పదార్థాలను ఎక్కువగా ఉడికించడం, వేయించడం, మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల వాటిలో పోషకాలు నశిస్తాయి. అదేవిధంగా కూరగాయలు కూడా ముక్కలు కోసిన తర్వాత కడిగితే కూడా పోషకాలు నశిస్తాయి. అందుకే తప్పనిసరిగా సంతులిత ఆహారాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందకుండా పోతాయి. వీటిని తింటే మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది ఏ రకంగా పౌష్టికాహారం కాదు. జంక్ ఫుడ్కి ఉదాహరణగా లేస్లు, కేకులు, బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ జంక్ ఫుడ్. వీటిని దూరంగా ఉండాలి. ఇవన్నీ మనము ఆహారంలోని అంశాల్లోని పీచు పదార్థాల నీరు గురించి చర్చించుకున్నాం.